ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభమైంది. ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ ఏపీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీసీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్టాల లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. సాయంత్రం కల్లా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఇందులో మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలోనూ మిగిలిన ఆ 4 ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్, యామిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలైన సోనియా గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కేంద్ర ఎన్నిక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీసీ సభ్యులు సైతం కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక కాసేపటి క్రితమే తెలంగాణ సీసీకి సంబంధించి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి పిసిసి ప్రెసిడెంట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్, మరోవైపు మరికొంతమంది కార్యదర్శులు సైతం కూడా సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా 4 లోక్సభ స్థానాలపైన ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ప్రధానంగా వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్ 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ ఈరోజు రాబోతుంది. ప్రధానంగా వరంగల్లో ఇటీవల కడియం శ్రీహరి, ఆయన తనయురాలైన కడియం కావ్య కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఖచ్చితానికి కడియం శ్రీహరి కూతురికే కడియం కావ్యకు వరంగల్ సీటు ఇచ్చేందుకు ఇప్పటికే ఒక ప్రణాళికలను కూడా రూపొందినట్టు తెలుస్తుంది. ఆమె పేరే ఖరారు అవుతుందని కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్కు సంబంధించిన విషయంలో మస్కత్ను పోటీకి దింపాలా, లేదంటే మరో కొత్త నేతను తెరపైకి తీసుకురావాలని కూడా కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. మరోవైపు ఇక ఒక కరీంనగర్ సంబంధించి ప్రవీణ్ రెడ్డి రేస్లో ఉన్నట్టు ఆయన పేరు కూడా పెద్దగా వినిపిస్తుంది. ఆయన పేరు కూడా ఖరారయ్యే అవకాశాలను, ఇటీవల అసెంబ్లీ స్థానాల సందర్భంగా ఆయన తన సీటును వదులుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక ఖమ్మం విషయానికి వస్తే మొత్తం ప్రభుత్వంలో ఉన్న 3 మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఆశిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా కూడా అనేక విజ్ఞప్తులు కాంగ్రెస్ నాయకత్వం ముందు పెడుతున్నాయి. అయితే ప్రధానంగా ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడైన ప్రసాద్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మరోవైపు మల్లు బట్టి విక్రమార్కు భార్య అయిన మల్లు నందిని సైతం కూడా ఇప్పటికే ఆ ప్లేస్కి అప్లై చేసింది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడికి సైతం కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి. అయితే ఈ 3 కాకుండా కొత్త వారికి ఎవరికైనా అక్కడి నుంచి సీటు కేటాయిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. 3 డిఫరెంట్ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి టికెట్ కేటాయిస్తారా, లేదంటే కొత్తగా ఇంకే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయిస్తారని చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇక ఈ 4 స్థానాలతో పాటుగా హైదరాబాద్లో ఉన్న ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయానికి వస్తే ఇటీవల ఎమ్మెల్యే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతున్న ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో గణేష్కు అవకాశం కల్పించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కూడా అక్కడ సీట్ని కేటాయిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం. మరోవైపు ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయం చేరుకుంది ఏపీపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. ప్రస్తుతం అనంతరం తెలంగాణ మీటింగ్ తర్వాతకి వారే సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలతో పాటు 25 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కూడా ఉండబోతుంది. సామాజిక వర్గంగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన కూడా కాంగ్రెస్ చేస్తుంది. అయితే దాదాపు 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒకే కాలంలో అభ్యర్థుల పేర్లు కూడా అనౌన్స్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగిన అప్లికేషన్ల ఎవరో అభ్యర్థులు ఎక్కడి నుంచి చేస్తారని ఒక అప్లికేషన్ ఫైల్ చేసిన సందర్భం దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 1500 మంది వరకు కూడా టికెట్లకు అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. వారిపైన కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే పూర్తి జరిగింది. ఆ స్క్రీనింగ్ కమిటీ చర్చించిన అనంతరం ఆ లిస్టును తీసుకొచ్చి ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకైతే ఆంధ్ర సమావేశం మరి కాసేపట్లో జరగబోతుంది. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఖమ్మం హాట్ టాపిక్గా మారింది. ఖమ్మం ఎవరికి ఇస్తారు, ఖమ్మంలో ఎవరిస్తే బాగుంటుంది, ఒకవేళ 3 కాక 3 ఒకరికి వస్తే మాత్రం ఖచ్చితంగా కొంత పార్టీకి ఇంటర్నల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 కూడా కీలక శాఖల్లో మంత్రులుగా పనిచేస్తున్నారు, ఒకరు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 3 మధ్య క్లాషెస్ రాకుండా ఉండాలి. సీట్ను సమంజసంగా అక్కడ ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కొంత నాంది వేయాలంటే ఖచ్చితంగా 3 నేతల్లో ఎవరో ఒకరు తగ్గాల్సి ఉంటుంది. లేదంటే
ముగ్గురు నేతలను బుజ్జగించి మరో కొత్త నేతకు టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు ఆ నేత అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ గాక ముగ్గురులో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ సోదరుడైన ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే మిగతా నేతలను ఎట్లా సర్ది చెప్తారు, వారి కుటుంబ సభ్యులకు తర్వాతకి ఎలాంటి హామీ ఇస్తారనే అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ అంశంలో మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. సాయంత్రానికి ఒక లిస్టును కూడా విడుదల చేయబోతున్నారు యామ్ని. రైట్, థ్యాంక్ యూ సతీష్.